అజోల్ అనే పదం కోనసీమ కొబ్బరి బొండంలో ఎంత తీపి ఉండదో నాకు అంత తీగ ఉండదు ఆ మాట. రోజు జనసేన 2019లో ఒక్క విజయం, ఒక్క రాజోలు విజయం. మీరు చెప్పండి, ఒక చిన్న గులకరాయి పడితే ఇంతమంది సమూహంలో జగన్కి ఒక గులకరాయి పడితే నిందితుడిని పట్టుకోగలిగాడు. మనకి అంతర్వేది రథాన్ని కాల్ చేస్తే నిందితుడిని పట్టుకోలేపారు ఈ రోజు దాకా. ఏం సూచిస్తుంది అది? ఏం చెప్తుంది అంటే, నువ్వు పట్టుకోవాలంటే పట్టుకోగలవు, నువ్వు నిజంగా దోషులను పట్టుకోవాలంటే పట్టుకోగలవు, కానీ అపోహల మధ్య ప్రభుత్వాన్ని నడపాలి. గొడవల మధ్య మనం కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ప్రభుత్వాలను నడపాలి. దీనికి ఇది ఆగాలి, ఇది ఇలాంటి దుష్ట పరిపాలన ఆగాలి. నేనే ఉన్నా, భీమ్లా నాయక్ అనే సినిమా చేశా, వకీల్ సాబ్ అనే సినిమా చేశా. నేను ఏ రోజు డబ్బు కోసం వెంపర్లాడలా, నేను వచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలంట, వచ్చి అన్న జగన్ అన్న మీరు కొంచెం వదిలితే నా సినిమాకు డబ్బులు కావాలండి. నేను ఒకటే చెప్పా, నేను మొత్తం ఫ్రీగా యూట్యూబ్లో వదిలేస్తాను సినిమా అని చెప్పి. దేనికంటాం, దేనికంటాం ఆ మాట? ఆత్మగౌరవంతో బతుకుతాం, దేహి అని బతకం. ఆత్మగౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం, అంతేగాని చందనం చెట్లని నరికే వాళ్ళ దగ్గర, కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళ దగ్గర, మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం. వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్ ఇది 2009 కాదు 2024 గుర్తుపెట్టుకో. తెగించొచ్చాం రాజకీయాల్లోకి. నిన్న రైల్వే కోడర్లో కూడా చెప్పా, నా కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లు దింపారంట పిఠాపురానికి, గోదావరి జిల్లాలకి. నేను ఒకటే చెప్పా, అరే నేను భారతీయుణ్ణి, ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను. ఒకటే చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ని, నేను ధైర్యవంతుని, నాకు అసలు భయాలు ఉండవు. ఒకటే జీవితం, ఒకే ఒక జీవితం. కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం. ఎక్కడో కూర్చోబెట్టి మిథున్ రెడ్డి అనే వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఒకసారి ఢిల్లీలో కనిపించి ఏదో పెళ్లిలో మాట్లాడుతూ ఉంటే, ఎవరో పెళ్ళికి వెళ్తే, కేంద్ర మంత్రి పెళ్ళికి వెళ్తే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, మేము మా పీలోర్ నియోజకవర్గాలకు కానీ వాళ్ళ చిత్తూరు జిల్లాలకు వచ్చి మా నియోజకవర్గాలకు వచ్చి మమ్మల్ని మా ఇక్కడ ఏళ్ళు పెడితే మేము ఊరుకోం, అలాగని మేము ఎవరి జోలికి రామని చెప్తా ఉన్నాడు. అంటే ఎవరు మాట్లాడకూడదు వాళ్ళకి, కానీ వాళ్ళు వచ్చి ప్రతి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు. మిథున్ రెడ్డి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు, మిథున్ రెడ్డి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు, మనం వెళ్ళి మాట్లాడకూడదు అక్కడ. మిథున్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారికి, జగన్ గారికి ఒకటే చెప్తున్నా, ఇది మేం భయపడే వ్యక్తులం కాదు, ఇది జనసేన. ఇది మీరు ఒక చెయ్యి ఎత్తితే మేము 100,000 చేతులు ఎత్తుతాం, గుర్తుపెట్టుకోండి. అంతర్వేది రథం పోతే గుడివాళ్ళలో ఒక మంత్రి మాట్లాడతారు, రథం గాలిపోతే ఏమవుద్ది, కొత్త రథం చేయిస్తామంటాడు. రథం తాలూకు ప్రాశస్త్యం తెలుసా, ఒక విధి విధానాలు తెలుసా, అంత తేలిగ్గా మాట్లాడచ్చా, అది వాళ్ళిచ్చే గౌరవం. ఇలాంటి దుర్మార్గాలు జరిగితే వెట్టకారం అపహాస్యం చేసేవాళ్ళని చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయారు. అలాగే వశిష్ఠ వారధి సకినేటిపల్లి నుంచి నరసాపురం వంతెన అనేది అందరి దాదాపు 40 సంవత్సరాల నుంచి కోరిక ఇది. అలాగే ఇందాక హరీష్ గారు చెప్తా ఉన్నారు, కోనసీమలో రైలు కోత వినిపించాలని. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ని పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం. అలాగే దీనికోసం కొన్ని భూముల్ని తీసుకునే పరిస్థితుల్లో ఇందాక చూశాను, కొన్ని కొత్త ఇళ్ళు కూడా నిర్మించుకున్నా, కొన్ని ఇళ్ళు ఉన్నాయని. ఆ గ్రామాలకు ఇబ్బంది ఏదైనా ఉంటే స్వయంగా నేనే వచ్చి ఆ గ్రామాలకు వచ్చి నేను మాట్లాడతాను. మీకు నష్టపరిహారాన్ని సరైన రీతిలో ఇప్పించి, లేదంటే అవసరమైతే దాన్ని ఇంకొక వైపు మార్చే కూడా పరిస్థితిని మేము తీసుకుంటాం. కానీ ఎందుకంటే నేనే చెప్తున్నా, ఒకసారి లక్షలాది, ఉదాహరణకి కోటిపల్లి నరసాపురం రైల్వే లైను చాలా కీలకమైనది, ఇన్ని 100,000 మంది ప్రజలు ఒక రైలు కోత వినిపించాలని. ఇప్పుడు మనం ఊహించుకోండి, దారి పొడుగుతా వస్తుంటే హెలికాప్టర్ని చూస్తూ ఉంటే, కోనసీమ చూస్తుంటే, రాజోలు చూస్తూ ఉంటే, మనకి పీ గన్నవరం చూసినా, అమలాపురం పోయినా, మన ఇటు రాజోలు వచ్చినా, ఆ పైనుంచి చూస్తుంటే ఎంత సుందరంగా ఉందో, ఎంత అందంగా ఉందో, కొబ్బరి తోపులు, అందమైన నదులు, కాలువలు. ఊహించుకోండి, వీటి మధ్యలో నుంచి ఒక రైలు కూతతోటి ఒక రైల్వే పరి ఒక ట్రైన్ పోతూ ఉంటే ఎంత సుందరంగా ఉంటుంది. కేరళ తరహాలో, రాజస్థాన్ తరహాలో, రాజస్థాన్లో ప్యాలెస్టైన్ వీల్స్ లాగా మనం ఈ కొబ్బరి తోపుల మధ్య మనం కూర్చోబెట్టి ఒక చక్కటి రైల్వే లైన్ చేసుకోగలిగితే మనకి చాలా అద్భుతమైన మనకి టూరిజం డెవలప్ అవుద్ది.
ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి కల్పిస్తాం? ఓ డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు, డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తే సరిపోదు. డబ్బులు సృష్టించాలి. సంపదను ఎక్కడి నుంచి సృష్టిస్తాం? మనం పనిచేయాలి కదా. ఈరోజు నేను ఇన్ని వేల మందికి కౌలు రైతులకి డబ్బులు ఇవ్వగలిగాను, ఒక్కొక్కరికి 100,000 రూపాయలు చొప్పునంటే నేను, నాకు నటన అనే ఒక సమర్థత, ఒక ప్రతిభ ఉంది. చిరంజీవి గారు పెట్టిన భిక్ష అది, అది చేయడం వల్ల రాజకీయాలకు చేశాను, రాజకీయాలకు వచ్చా. కానీ నిజంగా ఒక సమర్థత, ఒక ప్రతిభ ఉంటే అది ఒక భీమ్లా నాయక్ సినిమా అయింది, ఒక వకీల్ సాబ్ సినిమా అయింది. సినిమాలు చేస్తే డబ్బు, అంటే పని చేస్తేనే డబ్బు వస్తుంది. ఆ డబ్బుకి నేను ఏం చేశాను? రైతాంగానికి హెల్ప్ చేయగలిగాను. అదే ప్రభుత్వం కూడా సంపద సృష్టించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. రైతాంగానికి సరైన కాలువలు పూడికి తీసి డ్రైనేజీల వ్యవస్థను బాగు చేసి నిజంగా పంట పండే పరిస్థితులు పెట్టాలి, సంపద సృష్టించాలి. అప్పుడు ఎవరికైనా సరే దారిద్ర్య రేఖ దిగువనున్నా కానీ, ఎస్సీ సామాజిక వర్గానికి కానీ, బీసీలకు కానీ, ఎవరికైనా సరే మన డబ్బు ఇవ్వాలంటే సంపద సృష్టించందే. ఎంత డబ్బుని అప్పులు తెచ్చి పెడతాం మనం, మీరు చెప్పండి. అలాగే ప్రభుత్వం మీద పెట్టిన డబ్బు జగన్ సొంతం కాదు, అది మనందరి డబ్బు. నాయకత్వం ఎలా ఉండాలి అంటే ఏ సమస్యకి ఎక్కువ డబ్బు ఇవ్వాలి, రైతాంగానికి ప్రాధాన్యత ఇవ్వాలా, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలా, ఏ సమయంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేదే నాయకత్వం తాలూకు లక్షణం. వారి కార్యక్రమాలు అలా ఉండాలి. మొత్తం మనందరం రోడ్ల మీదకి వచ్చి కేవలం సంక్షేమం అని చెప్పి అప్పుల్లో చేసి మీకు ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేకుండా చేశాడు జగన్. మీకు ఉపాధి అవకాశాలు ఉన్నాయా? ఇంత పచ్చటి కోనసీమ ఉంది, మీకు ఉద్యోగాలు ఉన్నాయా? మీకు ఉపాధి ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. దేవస్థానం భూముల్ని అన్యాక్రాంతం అవుతున్నాయి. చాలా లాస్ట్ టైం పోయినప్పుడు ఇవన్నీ అడ్డగోలుగా దోచేశారని చెప్తా ఉన్నారు. దేవుడి మాన్యాలు ఎవరు తీసుకెళ్ళినా చాణుక్యుడు చెప్పినట్టుగా తరాలు ఎగిరిపోతాయి. దేవుడు మాన్యం ఎవరు ముట్టుకున్నా తరాలు ఎగిరిపోతాయి, గుర్తుపెట్టుకోండి. దేవుడి మాన్యాలని తిరిగి దేవస్థానికే చెందేలాగా మేము బాధ్యత తీసుకుంటాం. అలాగే రాజోల్ని స్మార్ట్ సిటీ చేస్తామని ఓఎన్జీసీ ప్రకటించినా దానిని వెనకాల పడేవాళ్ళు ఎవరు లేరు. అలాగే రాజోల్ని స్మార్ట్ సిటీ చేసే బాధ్యత హరీష్ గారు, వరప్రసాద్ గారు, మేము కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మనం నిలబడి ఉన్నాం ఈ రోజున. 5 సంవత్సరాలు మీలాంటి మహిళలు వచ్చి నిరసన ప్రకటిస్తే మధ్యతరగతి పాపం ఇంట్లో కూర్చున్న ఆడపడుచులు, వాళ్ళ మీద అటెంప్టెడ్ మర్డర్ కేసులు పెట్టారు. నిజంగా ప్రజల తాలూకు విప్లవం ఎలా ఉంటుందో మీకు చూపించాను. వైజాగ్లో కూర్చొని నా హోటల్ రూముల్ని భయభ్రాంతులను చేసి పోలీసు బూటలతో మనకు రూముల పైన భయపెడితే, ఒంటరి మహిళలు బిడ్డల్ని తీసుకొచ్చి అన్న బయటకు వచ్చే వరకు మేము ఎక్కడే ఉంటాం కూర్చోని చెప్పి ఆ విజువల్స్ అని మీరు చూశారు. నిజంగా గుండె లోతులోంచి ధైర్యం ఇచ్చే నాయకత్వం నిలబడితే ప్రజలు రోడ్ల మీదకి వస్తారన్నది నేను ప్రూవ్ చేశాను. ఈరోజున జనసేన నాయకులు వరప్రసాద్ గారికి చెప్తున్నాను, తెలుగుదేశం తరఫున పోటీ చేసిన హరీష్ గారికి, వాళ్ళ నాన్నగారు బలమైన గొప్ప నాయకులు బాలయోగి గారు, ఆయన స్ఫూర్తిని తీసుకొని ఆంధ్రప్రదేశ్కి మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మన కోనసీమకి నిలబడాల్సిన అవసరం ఉంది. మన కోనసీమ కష్టాలని తీర్చాల్సిన అవసరం ఉంది. మనందరం సమిష్టిగా కలిసి కట్టుగా మన రాష్ట్రాన్ని రక్షించుకుందాం, పరిరక్షించుకుందాం. యువతకి బాధ్యతనిద్దాం, యువతకు ఉపాధి అవకాశాలు ఇద్దాం, రైతుకి అండగా ఉందాం, ప్రతి బీసీలకి ఎస్సీలకి ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉందాం, మైనారిటీలకి అండగా ఉందాం అని తెలియజేసుకుంటూ, నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నా రాజోలు, ఒక అమావాస్య రోజున ఒక సన్నటి వెలుగు రేఖ, కనిపించని వెలుగు రేఖ ఎలా ఉంటుందో నా రాజకీయ జీవితంలో పార్టీ పెట్టిన తర్వాత నా రాజోలు గెలుపు అంత గొప్పటి వెలుగు రేఖ. అలా హారతి ఇచ్చారు ఆ రోజున. ఆ హారతే ఒక ఈ రోజున ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని అంతటికీ వెలుగు చూపించాలి. అలాంటి వెలుగు కోసం, అలాంటి బలమైన దినం కోసం నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాం. బద్దలు కొడతాం, రాజోల్ని బద్దలు కొడతాం. తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేసినా జన సైనికులు, జనసేన మద్దతుదారులు సంపూర్ణంగా నిలబడతాం. బీజేపీ ఎక్కడ నిలబడితే బీజేపీకి సంపూర్ణంగా నిలబడదాం. ఆమె అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన.